కదండి, మన కోసమే కదండి లోకానికి వచ్చాడు, మనకి రక్షణ ఇవ్వాలనే కదండి. ఇంకా నీ శాపం నిన్ను వెంటాడక్కర్లేదు, నీ పాపం నీ పాపానికి పాపానికి రావాల్సిన శిక్షంతా దేవుడు భరించేశాడు. ఇంకా నువ్వు ఆ శాపం నీ మీద రావక్కర్లేదు, మోసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కదా, మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, మీకు మంచి హ్యాపీనెస్, ఒక సంతోషం, సంతోషమైన జీవితాన్ని ఇవ్వాలని కదండి దేవుడు చూస్తున్నాడు. మన పరమ తండ్రి మనల్ని సంతోషంగా ఉంచడానికే కదండి చూస్తున్నాడు. సో మనం దేవుణ్ణి పట్టుకుందాం. మీకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే జవాబు కావాలి అని ఆశతో ఉందనుకోండి, మీరు దేవుని పాదాల దగ్గర దివారాత్రులు మీకు ఆ సమాధానం దొరికేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టద్దండి. దేవుణ్ణి విడిచిపెట్టద్దు. దేవుడు సమాధానం దయచేస్తాడు. దేవుడు మీ ప్రతి ఒక్క ప్రశ్నలకి జవాబు ఉంది దేవుని దగ్గర. మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం, మనుషుల్ని కాదండి.